శ్రీరామన వినగానే భారతదేశంలో చాలామంది భక్తులు దేవుని కళ్యాణం వారు దంపతులు కలిసి చేయాలని చాలామంది అనుకుంటుంటారు. ఇక్కడ మనకు మేడ్చల్ జిల్లా డిఐ కాలనీ ఈసీఎల్ కాపర సర్కిల్ డిఐ కాలనీలో ఈ యొక్క సంజీవుని భక్త ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ సంవత్సరం 2022న 108 మంది దంపతులతో ఈ యొక్క స్వామివారి కళ్యాణం చేయాలని నిశ్చయించారు. దీని అన్ని విషయాలు సుశాలు మనకు తెలియడానికి ఇక్కడ గుడి ప్రధాన అర్చకులు గంగాధర శర్మ గారు వారితో ఉన్నారు. వారందరికీ తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం అండి. స్వామివారి కళ్యాణం అనేది 108 మంది దంపతులతో చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమానికి దీని విశేషాలు. జై శ్రీరామ్. భగవద్బంధువులందరికీ కూడా శుభకృత్నామ సంవత్సర శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం కూడా మన డిఐ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ సువర్చలాసమే సంజీవిని భక్తనమాన్ దేవాలయ ప్రాంగణమందున వసంత నవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు ఉగాది పర్వదినం మొదలు శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్ర మహోత్సవాలు జరుపుకుంటూ శ్రీరామనవమి రోజున స్వామివారి యొక్క జన్మదినోత్సవము మరియు స్వామివారి యొక్క వివాహ మహోత్సవం అయినటువంటి నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో భగవద్బంధువులెల్లరూ కూడా భక్త పారవశ్యంతో శ్రీరామనవమి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటున్నాం. ఇది 19వ సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం. 19వ సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి 2 సంవత్సరాల నుండి కూడా పోయిన సంవత్సరం ప్లవనామ సంవత్సరం అంతకుముందు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా కళ్యాణ మహోత్సవాన్ని విపత్కర పరిస్థితుల వలన దేవస్థానం వరకే జరపబడింది. ప్రతి సంవత్సరం కూడా అశేష భక్త జనవాహినితో దంపతులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంలో కూర్చొని జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి సదావకాశాన్ని మళ్ళీ భగవత్ ప్రేరణతో అష్టోత్తర శతనామ 108 మంది దంపతులతో దివ్యశ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరపాలని చెప్పి భగవత్ ప్రేరణ జరిగింది. ఇది నేననుకుంటేనో లేకపోతే ఇంకోళ్ళు అనుకుంటేనే జరిగేటువంటిది కాదు. ఇది భగవత్ ప్రేరణ ద్వారా మాత్రమే భగవంతుని సన్నిధిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఆయన యొక్క ప్రేరణతోనే జరుగుతుందని చెప్పి చెప్పుకుంటాం మనం. ఆ విధంగా శ్రీవారి చలువ పందిరిలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిశ్చయించాం. భక్తులందరూ కూడా కలిసికట్టుగా రాగా ఈ యొక్క సీతారామ కళ్యాణం మన సంజీవిని భక్తనమాన్ దేవస్థానం వత్స సహిత గోదేవతాభ్యో నమః అంటే సమస్త దేవతలు కొలువై ఉన్నటువంటి ఏదైతే గోవు ఉందో అటువంటి గోవుల యొక్క సన్నిధిలో శ్రీరామస్తూపం మన చుట్టుపక్కల ఎక్కడా కూడా అంటే ఈ దగ్గరలో మరి నాకు తెలిసి రామస్తూపం ఎక్కడా కూడా ప్రతిష్టాపన జరగలేదు. పోయిన ఆగస్టు శ్రావణ మాసంలో మనం ఇక్కడ రామస్తూపాన్ని అంటే రామకోటి రాసించినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా స్థాపన చేసేటువంటి రామస్తూప సన్నిధిలో మరియు వనంలాగా చక్కగా అంటే వనము అరణ్యము దండకారణ్యము వనం అంటే నెమళ్ళు సంచరించేటువంటి ప్రదేశం కుందేళ్లు సంచరించే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని వనం అంటాం. లేళ్ళు అవి సంచరించే ప్రదేశం మనకిక్కడ చక్కగా నెమళ్ళు కుందేళ్ళు అన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయన్నమాట. వనం అనేటువంటిది కార్యక్రమానికి అత్యంత విశేషమైనటువంటిది అంటే నైమిషారణ్యం అనేది చెప్పాం అంటే అరణ్యం అన్నమాట. అది అరణ్యంలో కూడా చక్కగా నెమళ్ళు అవన్నీ కూడా సంచరిస్తూ చాలా ఆహ్లాదకర వాతావరణం అక్కడ చేసేటువంటిది కించిత్తు కార్యక్రమం అయినా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కాబట్టి మన ప్రదేశం కూడా అదేవిధంగా తొలతూగుతూ పశుపక్షాదులతో చక్కగా చుట్టుపక్కల అంతా కూడా పచ్చని వాతావరణంతో విలసిల్లుతూ ఉంటుంది. చైత్రమాసం వచ్చేసరికి వసంత ఋతువు కాబట్టి వసంత ఋతువులో చక్కగా చెట్లన్నీ కూడా చిగుర్చి ప్రశాంతమైన తాటాకు పందిరి అది కూడా వేసి అటువంటి చలువు పందిరిలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని 19 సంవత్సరాల నుంచి కూడా జరుపుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మామూలు కళ్యాణం అనేది దంపతులు చేస్తే వాళ్ళకి ఎలాంటి లాభం నిర్ణయం చేకూరుతుంది? మామూలుగా కొన్ని పూజలు చేస్తే వాళ్ళకి ఇలాంటి లాభాలు చేకూరుతాయి అనేసి అంటారు కదా. ఈ యొక్క స్వామివారి కళ్యాణం దంపతులు చేస్తే వాళ్ళకి కలిగే లాభాలు ఏంటండి? అనీ మా దష్ట సిద్ధి ప్రదాయకాయ నమః. మనం స్వామివారు వజ్రదేహుడైనటువంటి ఆంజనేయ స్వామి తారకనామమైనటువంటి రామనామంతోనే వజ్రదేహుడయ్యాడు. తారకనామమైనటువంటి రామనామంతోనే అనీమా దష్టసిద్ధులు పొందాడు. ఎవరు ప్రసాదించాడు? అవి సాక్షాత్తు సీతామ్మవారు ప్రసాదించింట. అనీమా దష్టసిద్ధి ప్రదాయకాయ నమః భవిష్యత్ బ్రహ్మణే నమః. భవిష్యత్ కాలానికి కూడా బ్రహ్మదేవుళ్లాగా అనీమా దష్టసిద్ధులు నీ దగ్గర నుంచి తొలగిపోకుండా వజ్రదేహుడై ఉండమని చెప్పి అమ్మవారు ఆశీర్వదించింట. అటువంటి ఆంజనేయ స్వామి అంటే రుద్రవీర సముద్భవుడైనటువంటి ఆంజనేయ స్వామికే వరం ఇచ్చినటువంటి దేవత ఎవరు? సీతామ్మవారు. కాబట్టి అటువంటి మరి సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవంలోనే మనం పాల్గొంటున్నామంటే మరి ఇంకా దానికి మించింది ఏముంటుంది? మనం అడగకుండానే ఆయన అన్నీ కూడా
అనుగ్రహిస్తాడో ఆయన అనుగ్రహించేదానికన్నా ముందరే ఎవరుంటారు అక్కడ స్వామి సాక్షాత్తు సంజీవరాయుడు ఆంజనేయ స్వాముండి ఎవరైతే తన యొక్క స్వామి యొక్క రామనామాన్ని రామ కళ్యాణాన్ని రామాయణాన్ని పఠిస్తూ ఉంటారో ఆయనకన్నా ఆ దంపతులకన్నా ముందరే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు అక్కడ ఏమీ ఆటంకం లేకుండా వీళ్ళకి చక్కగా కూడా అన్నీ ఏర్పడాలి. మరి నా యొక్క ప్రభువు యొక్క రామనామం రామ కళ్యాణం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ గృహంలో కానీ ఆ యొక్క సమయంలో కానీ ఆ ప్రదేశంలో కానీ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఆయనే చూసుకుంటాడనమాట. ప్రత్యేకంగా అంటే వాళ్ళ దూత చాలు, స్వామివారి యొక్క దూత, అమ్మవారి యొక్క దూత ఎవరైతే ఉన్నారో సీతారాముల యొక్క దూత అయినటువంటి ఆంజనేయ స్వామి అన్నీ కూడా సకల సౌఖ్యాలు కూడా వాళ్ళకి ప్రసాదిస్తారు. భద్రాచలంలో జరిగే కళ్యాణము తర్వాత ఇక్కడ జరిగే కళ్యాణము ఆ అనుభూతి అనేది ఇక్కడ జరిగే జరిపించే దంపతులకు కలుగుతుందంటారు. తప్పనిసరిగా కలుగుతుంది. సాక్షాత్తు కూడా అంటే నేను చెప్పకూడదు అది, ఎందుకంటే భక్తులు చెప్తేనే బాగుంటుంది. అయినా కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. సాక్షాత్తు కూడా భద్రాచలంలో మాకు కురువై ఉండి అంటే పొద్దున కూడా ఒక ఆయన చెప్తున్నారన్నమాట, భద్రాచలంలో కళ్యాణం కన్నా మాకు ఇక్కడ చూసిన కళ్యాణమే దివ్య దర్శనంగా గోచరిస్తుంది. అంటే భద్రాచలం కళ్యాణం తక్కువని కాదు, ముందుగా ఆ యొక్క భద్రాచలం కొండ మీద ఉన్నటువంటి స్వామిని శ్రీరామదాసు సర్వపందిరంలోకి తీసుకొచ్చింది శ్రీరామదాసు. అంతకుముందు గర్భాలయంలోనే కళ్యాణ మహోత్సవాలు జరిగేవి. కానీ రామదాసు వారు ఏం చేస్తారంటే అందరికీ కూడా కనుల విందుగా స్వామి యొక్క కళ్యాణం జరగాలని చెప్పి చలువుపందిరి ఏర్పాటు చేసి మొట్టమొదటిగా శ్రీరామ చలువుపందిరి అంటే తాటాకు పందిరి వేసిన దాన్ని చలువుపందిరి అంటాం అన్నమాట. ఆ పందిరిలోకి అశేష జనవాహిని అందరినీ కూడా భక్తజనులందరూ కూడా చూడాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గర్భాలయం బయటికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందంటే అది సీతారాముల కళ్యాణమేనమాట. కాబట్టి అటువంటి సీతారాముల కళ్యాణాన్ని మొట్టమొదటిగా భద్రాచలంలో రామదాసు ప్రారంభించారు. అక్కడి నుంచి అనేక అనేక ప్రదేశాల్లో ఈ కళ్యాణ మహోత్సవం గర్భాలయం బయట జరుపుకోవడం అనేది విశేషమైంది అందరి దర్శనార్థం. కాబట్టి అక్కడ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అటువంటి అనుభూతిని భక్తులందరికీ కూడా ఇక్కడ స్వామివారు అనుగ్రహిస్తాడు. సంజీవరాయుడు తన యొక్క స్వామి కళ్యాణం ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అటువంటి అనుభూతినే ఇక్కడనే కాదు ఎక్కడ జరిగినా కానీ యద్భావం తద్భవతి, ఎటువంటి భావనతో అయితే మనం భగవత్సన్నిధిలోకి వెళ్తామో అటువంటి భావననే భగవంతుడు కలిగిస్తాడు. మనం ఎక్కడ కూర్చున్నా భద్రాచలంలో కూర్చున్నామంటే కూర్చున్నట్టే, ఒంటి మెట్టులో కూర్చున్నామంటే కూర్చున్నట్టే, అదేవిధంగా తిరుమలలో కూర్చున్నామంటే యద్భావం తద్భవతి, ఎటువంటి భావనతో అయితే ఉన్నామో అటువంటి భావనే మనకి భగవంతుడు కలిగిస్తాడు. తప్పనిసరిగా అటువంటి భావన భక్తులకు కలుగుతుందని చెప్పి స్వామి ప్రేరణతో తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభకృత్నామ సంవత్సరం అందరికీ కూడా శుభమైనటువంటి ఫలితాలను కలిగించాలని చెప్పి అందరూ కూడా సీతారామ కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి వాళ్ళు అందరూ కూడా భక్తులందరూ కూడా 9:30 మన డిఐఈ కాలనీ ఈసీఐఎల్ వేయించేసినటువంటి సంజీవిని భక్తనమాన దేవస్థానానికి తరలి రావాలని కోరుచు. ఎవరన్నా వివరాలు కావాలంటే 9848566738 అనేటువంటి నా ఫోన్ నెంబర్కి చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా మనవి. జై శ్రీరామ్. ఇంకొకసారి ఫోన్ నెంబరు 9848566738. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పభారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. జై బోలో రాజా రామచంద్రమూర్తికి, సీతామాతకి, లక్ష్మణస్వామికి, ఆంజనేయ మహారాజుకి. స్వస్తి.